हाय फ्रेंड्स, नेन मी नारायण वीएलएन प्रॉपर्टीज स्वागत। इप्पुडु मनकु ओक प्रोजेक्ट लो 2 बीएचके फ्लाट औट वच्चिंदंडी। दानि डीटेल्स अनि चेप्तानु एनंडि फ्रेंड्स। इदि वच्चेसि मियापूर् टू बाचपल्ली रोड। ई एरिया अंता कूडा चाला बागा डेवलप्मेंट अवुतुंदि। प्लस मनकि मियापूर् टू बाचपल्ली दाका दादापु ओक 10 नुंचि 15 दाका हाईरेज अपार्ट्मेंट्स पेद्द पेद्द प्रोजेक्ट्लु वस्तुन्नायंडि। अंदुवल्ल फ्यूचर लो ई एरिया अंता कूडा चाला बागा डेवलप्मेंट अवुतुंदि। ముందుగానే మనం ఏదైనా మంచి ఫ్లాట్స్ చూసి తీసుకుంటే చాలా మంచిది, మంచి లొకేషన్ ఇది మియాపూర్ టు బాచపల్లి టువర్డ్స్. మనం ఇటు మియాపూర్ నుంచి కొండాపూర్ మీద గచ్చిబౌలి వెళ్ళొచ్చు, లేదా ఇటు మనకి బాంబే హైవేకి దగ్గరగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదంతా అందుకనే చూపిస్తున్నాను ఫ్రెండ్స్, మొత్తం కూడా రోడ్ అంతా కూడా అందుకే చూపిస్తున్నాను. ఈ ఏరియా అంతా కూడా చాలా బాగా డెవలప్మెంట్ అవుతుంది ఫ్యూచర్లో. మీకు ట్రాన్స్పోర్ట్ కానీ అంతా బాగుంటుంది. టువర్డ్స్ అవుటర్ రింగ్ రోడ్కి వెళ్తుంది, బాచపల్లి టు మల్లంపేట అవుటర్ రింగ్ రోడ్డు. అక్కడ అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఒక ఎగ్జిట్ పాయింట్ ఇస్తున్నారు. ప్లస్ బాచపల్లి దగ్గర మనకి ఫ్లైఓవర్ కూడా వస్తుంది. ప్లస్ టువర్డ్స్ ఇటు మనం ఐటీ కంపెనీస్ కొండాపూర్ మియాపూర్ నుంచి వెళ్ళిపోవచ్చు, గచ్చిబౌలికి కానీ హైటెక్ సిటీకి కానీ. అందుకని మెయిన్గా ఈ రోడ్ అంతా కూడా వీడియో తీయాల్సి వచ్చింది. మేము ఈ ఏరియా అంతా కూడా మంచి మంచి ప్రాజెక్టులు వస్తున్నాయి. 2-3 ఇయర్స్కి ముందు వచ్చే ప్రాజెక్టులు ఇప్పుడే చెప్తున్నాం మనం, ముందే తెలుసు కాబట్టి. ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా నచ్చితే రీజనబుల్ రేటు వెంటనే తీసేసుకోండి. ఫ్లాట్ అయితే కనుక దీంట్లో అయితే నష్టం అయితే ఉండదు, హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు 3rd ఫ్లోర్లో ఉంది, మనకి బ్యాంక్ లోన్ వస్తుంది. మొత్తం వర్క్ అంతా అయిపోయింది, రెడీ టు ఆక్యుపేషన్. ఇప్పుడు మనకి మొత్తం కూడా 85 టైల్స్ వేసి ఉంది. 2 బిహెచ్కే ఫ్లాటు, చాలా వెంటిలేషన్ చాలా బాగుంటుంది. నార్త్ అండ్ వెస్ట్ ఈస్ట్ రోడ్సే ఉన్నాయి దీనికి. అపార్ట్మెంట్కి అయితే కనుక మంచి లొకేషన్లో ఫ్లాట్ వచ్చినప్పుడు తీసుకోవడం మంచిది. మనం ఎప్పుడైనా సరే వెయిట్ చేస్తే ఫ్లాట్ అయితే అయిపోద్ది ఖచ్చితంగా, అందులో డౌటే లేదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద నెంబర్లో కాంటాక్ట్ చేయండి. ఇదంతా కూడా హాల్ ఏరియా మనం ఇప్పుడు చూపిస్తుంది. పక్కన డైనింగ్ ఏరియా వస్తుంది, ఓపెన్ కిచెన్ ఇచ్చారు, కామన్ టాయిలెట్స్ ఇక్కడ ఉంది, అక్కడ మాస్టర్ బెడ్రూమ్ కనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ గురించి మనం వచ్చినప్పుడు వెంటనే స్పందించాలి, లేకపోతే వెళ్ళిపోతాయి. ఆ తర్వాత మీ ఇష్టం, చెప్పాల్సిన వరకు నేను చెప్తాను అంతే. వీఎల్ఎన్ ప్రాపర్టీస్ ఛానల్లో మంచి మంచి ప్రాజెక్టులు తీసుకొస్తూనే ఉంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఎప్పుడు తీసుకొస్తూనే ఉంటాను. ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియా, కిచెన్ ఏరియా మొత్తం చూపిస్తున్నాము. పక్కనే ఓపెన్ కిచెన్ ఇచ్చారు కాబట్టి అటు బాల్కనీ కనిపిస్తుంది మనకి, స్లైడ్స్ ఇచ్చారు అటు. ఆ పక్కనే మాస్టర్ బెడ్రూమ్ కూడా వస్తుంది. ఇదంతా కూడా 1115 SFT 23 UDS వస్తుంది. జీపీ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ అయింది, లోన్స్ వస్తుంది, బ్యాంక్ లోన్ వస్తుంది, రిజిస్ట్రేషన్ అవుతుంది. 301 ఫ్లాట్ అయితే ఈస్ట్ ఫేసింగ్ ఉంది, 2 బాల్కనీస్ వచ్చినాయి, బ్యాంక్ లోన్ వస్తుంది, కార్ పార్కింగ్ ఇత్తు మొత్తం కలిపి కూడా 39 లాక్స్ చెప్తున్నారు. ప్రైస్ అయితే ఫిక్స్డ్ ప్రైసు, నచ్చితే చూడండి ఒకసారి సైటు, దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి ఫ్రెండ్స్. ఎవరైనా సరే మంచి ప్రాపర్టీ వచ్చినప్పుడు చూడాలి కంపల్సరీగా. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మన వీఎల్ఎన్ ప్రాపర్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా ఫ్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ ఉంటే చెప్పండి, మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం నామినల్ ఫీస్తో. యూట్యూబ్ ఛానల్లో మంది చాలా జెన్యున్గా ఉంటుంది, 90% వీడియోలను చెప్తాం మనం. ఏదైనా డౌట్స్ ఉంటే కింద నెంబర్ ఇస్తాను, వీఎల్ఎన్ ప్రాపర్టీస్ నెంబర్. రియల్ ఎస్టేట్ గురించి కానీ, ల్యాండ్స్ గురించి, ఓపెన్ ఫ్లాట్స్ గురించి డౌట్స్ ఉన్నా మనల్ని అడగొచ్చు, మ్యాక్సిమం మనకు తెలిసిన వరకు చెప్తాం, నో ప్రాబ్లం. వాట్సాప్లో మెసేజ్ పెట్టచ్చు, ఎవరికి అన్నీ తెలియాలని లేదు కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూము, 2 బెడ్రూమ్స్లో కూడా వెంటిలేషన్ చాలా బాగుంది. డే టైం అయినా నైట్ టైం అయినా ఏ ప్రాబ్లం ఉండదు, 2 సైడ్స్ రోడ్డు ఉంది కాబట్టి మనకి అసలు వెంటిలేషన్కి ఎప్పటికీ ప్రాబ్లం రాదు. ఈస్ట్ ఫేసింగే కాబట్టి అందరికి కూడా బాగుంటుంది, వాస్తుపరంగా కూడా ఈస్ట్ కాబట్టి. ప్లస్ మనకి మెయిన్ రోడ్డుకి మియాపూర్ టు బాచపల్లి మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది, జస్ట్ ఆ వాకబుల్ డిస్టెన్స్ మనకి నడిచి రావచ్చు అక్కడ నుంచి. థ్యాంక్ యూ సో మచ్. మీ నారాయణ.